నిజంగా ఇంతమంది ఇంతసేపు ఇళ్లలో కూర్చొని మగ్గిపోతా ఉంటాం. కనీసం బయట సేద తీరడానికి పార్కులు ఉన్నాయా మనకి? దుర్గంధం లేకుండా ఒక గ్రౌండ్లు ఉన్నాయా మనకి? ఇవన్నీ చెయ్యాలి అంటే మనకి మనకి నాదెండ్ల మనోహర్ గారు కానీ పెమ్మసాని చంద్రశేఖర్ కానీ ఇలాంటి వ్యక్తులు, ప్రజాక్షేమాన్ని కోరుకున్న వ్యక్తులు నిజంగా అండగా ఉంటే తినాలే కాదు రాష్ట్రం అంతా బాగుపడిపోదు. రోజున అంబేద్కర్ దినం జయంతి కాబట్టి ముఖ్యంగా ఒకటే చెప్తా ఉంటారు, ఎస్సీ సామాజిక వర్గం ఎక్కువ శాతం వైసీపీకి వెళ్ళిపోతారు, వైసీపీకి వెళ్ళిపోతారు. అలాంటి ఎస్సీ సామాజిక వర్గానికి నేను అంబేద్కర్ గారిని గౌరవించే వ్యక్తిగా, జై భీమ్ స్ఫూర్తిని గుండెలో నింపుకున్న వ్యక్తిగా ఎస్సీ సమాజానికి వైసీపీ చేసిన అన్యాయం చెప్తా ఉన్నా. ఎడ్యుకేట్ యాజిటేట్ ఆర్గనైజ్ అన్న అంబేద్కర్ చెప్తే అలాంటి దళితులకి విజ్ఞందించే పథకాలని 23 పథకాలని జగన్ తీసేశారు. 4,163 కోట్ల రూపాయలు అలొకేట్ చేస్తే వాటిని డైవర్ట్ చేసేశాడు. మొత్తం చాలామంది ఎస్సీ మేధావులు అందరూ కూర్చొని కోర్టులో రిట్ పిటిషన్ వేస్తే కోర్టు ఆర్డర్ చేస్తుంది 4,163 కోట్ల రూపాయలు తిరిగి వెనక్కి ఇవ్వమంటే ఈ రోజు దాకా జగన్ ప్రభుత్వం అది ఇవ్వలేదు. అలాగే ఏ ఫ్యూడలిస్టిక్ ఇంపీరియలిస్టిక్ ప్రభుత్వాన్ని, అధికారుల్ని, యంత్రాంగాన్ని, రాజకీయ నాయకుల్ని కాదని అంబేద్కర్ గారు చేశారు, దానికి తూట్లు పడుస్తూ ఉన్నాడు జగన్. మీరు ఆలోచించుకోండి, మీ ఓట్లు మీరు వేసేటప్పుడు మనకి అంబేద్కర్ గారి స్ఫూర్తిని నిజంగా గౌరవించేవాడైతే ఒక దళిత కుర్రవాణ్ణి, యువకుణ్ణి చంపేసి ఇంటికి డోర్ డెలివరీ చేశారు వైసీపీ నాయకులు. దాని గురించి ఎవరో మాట్లాడరు. దాని గురించి మీరు ముఖ్యంగా ఎస్సీ యువత ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీరు ఓటేసేటప్పుడు మీరు జనసేన కానీ టీడీపీ కానీ భారతీయ జనతా ఎవరికి ఓటేసినా మీరు ఆలోచించి ఓటేయండి. కేవలం మాకు వీళ్ళు ఇష్టం లేదు కాబట్టి గుడ్డిగా ఓటేస్తే ప్రజాస్వామ్యాన్ని మీరే పాడు చేసుకున్న వాళ్ళు అవుతారు. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని ఆదరించేవాడిని. దయచేసి ఒకసారి మీరు ఆలోచించి ముఖ్యంగా ఎస్సీ పెద్దలకి, ఎస్సీ యువతకు కూడా నా విజ్ఞాపన, అంబేద్కర్ విదేశ విద్యా విధానం కింద 23 పథకాలు తీసేశారు. అలాగే బీసీ కుటుంబ కులాలకు సంబంధించి జగన్ 2019లో చెప్పింది 153 కులాలను గుర్తించాం, 139 కులాల తాలూకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఈ రోజుకి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి వాటికి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వలేదు. కేవలం పొలిటికల్ ఎంప్లాయ్మెంట్ అయింది తప్ప ఏ ఉద్దేశంకైతే ఇవ్వబడిందో ఆ ఉద్దేశం నెరవేరలేదు. ఇది కూడా బీసీ కులాల సమూహం మీరు ఆలోచించాలి. దాదాపు 2,14,00,000 బీసీ పాపులేషన్ ఉన్నారు. 44 లక్షల మందికే ముఖ్యంగా 5-6 కాస్ట్లకే వాళ్ళు ఇచ్చారు. ఇంకా 1.70 కోట్ల మందికి ఏ పథకాలు అందలేదు. 26,000 మంది బీసీల మీద అక్రమ కేసులు పెంచారు. మన బాపట్ల నియోజకవర్గంలోనే చాలా కదిలించే సంఘటన 15 ఏళ్ల అమర్నాథ్ని వాళ్ళ 17 ఏళ్ల అక్కర్ ఏడిపిస్తూ ఉంటే రోడ్డు ఎదిరించాడని చెప్పి చెరుకు తోటలో తీసుకెళ్లి మనకి పెట్రోల్ వేసి కాల్ చేశారు. ఈ రోజున జగన్ రాయి పడింది, జగన్కి గాయమైతే రాష్ట్రానికి గాయమైందని మాట్లాడుతూ ఉన్నారు. 15 ఏళ్ల అమర్నాథ్ అడ్డంగా కాల్ చేస్తే 15 ఏళ్ల అమర్నాథ్ నిర్దాక్షిణ్యమైన పసిబిడ్డ చెరుకు తోటలో తీసుకెళ్లి కాల్ చేస్తే రాష్ట్రానికి గాయం అవలా, 30,000 మంది ఆడపిల్లలు అదృష్టమైతే రాష్ట్రానికి గాయం అవలా, గాయమైందట గాయం
34% ఉన్న బీసీల రిజర్వేషన్ల్ని 24% తగ్గించి 16,000 మంది బీసీ నాయకులు మనకి అన్ని స్థాయిల్లో అవకాశాలు కోల్పోయారు. నేను 8 మందికి ఎంపీలకు ఇచ్చాను, ఇంతమందికి బీసీలకు ఇచ్చాను, కానీ జగన్ చేసిన ద్రోహం అంబేద్కర్ స్ఫూర్తిని విఘాతం కలిగించింది. 16,000 మంది బీసీలకి నువ్వు 34% నుంచి 24% తగ్గించి బీసీలని అధికారం దూరం చేశావు, అది మర్చిపోకండి. పొద్దున చూస్తా ఉన్నా నిన్న వైఎస్ జగన్ కి రాళ్ళు ఇసిరారంట ఎవరు, అదేంటి చిత్రమో, అదేంటి చిత్రమో. పాపం ఇప్పుడు ఎలక్షన్ రాగానే ఆయనకి ఏదో ఒక గాయం జరుగుతుంది. కరెక్ట్ గా ఎలక్షన్ ముందే ఎవరో ఒకరు చచ్చిపోవడం చంపేయడము, అంత హై సెక్యూరిటీ సిఐఎస్ఎఫ్ ఉన్న వైజాగ్ ఎయిర్పోర్ట్ లో 2019కి కోడి కత్తితో గాయం చేశారంట అక్కడ. సరే మనందరం ఏం చేశాం, జనం కూడా ఏంటి కదా, మన తిలక్ గారు చెప్పినట్టుగా, దేవరకొండ బాలగంగాధర తిలక్ చెప్పినట్టుగా, కొడవగంటి మనకి కుటుంబరావు గారు చెప్పినట్టుగా, మనందరం మధ్యతరగతి మనుషులు. మనందరికీ ఏంటంటే అధికారం ఉన్నాడు డబ్బున్నోడు ఏమి చేసినా దానికి ఒక నైతిక భాష్యం ఇస్తాం. పాపం కాకినాడలో ఉండే ఒక మాఫియా డాన్ను ఎవరిని కత్తితో పొడిచినా పాపం ఆయన ఏ పరిస్థితుల్లో పొడిచారు పాపనండి, పాపం చంపేశారు. వైఎస్ వివేకానంద రెడ్డి గారిని ఏ పరిస్థితుల్లో పొడిచారు తెలియదండి మాకు. 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యమయ్యారని పాపం జగన్ గారు ఏం చేస్తారండి పాపం. ఇది సగట్టు మధ్యతరగతి మనం చేసే తప్పు, ఇది మన హక్కులను మనం తెలుసుకోవట్లేదు. జగన్ కి గాయం అయితే రాష్ట్రానికి అయ్యా గాయం. మీ జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఏం చేస్తుందా, మీ జెడ్ కేటగిరీ సెక్యూరిటీ చూసుకోరా మీరు. మరి చంద్రబాబు గారి మీద రాళ్ళు కొట్టించినప్పుడు రాళ్ళ వర్షమే కురిపించారా మీరు, అప్పుడు ఏమైపోయినాయి, అప్పుడు రాష్ట్రానికి గాయం జరగలేదా? అంటే మీ మీద ఇంత గులకరాయి పడితేనే గాయం అయిపోయినట్ట. ఏమో ఎవడు చేశాడో, నా సంతాపం, నా సారీ, నా సంతాపం కదా, నాకు బాధ కలుగుతుంది. నన్ను అడిగారు ఈ రోజున స్టేట్మెంట్ ఇవ్వమని చెప్పారు మా పార్టీ వక్తలందరూ. సార్ జగన్ గారికి ఇలా దెబ్బ తగిలింది అంటే నన్ను ఏం చేయమంటారన్న, ఆయనకి కొంచెము మీరు త్వరగా కోలుకోవాలని ఇవ్వంటే ఏమో అది నిజమో అబద్ధమో నాకేం తెలుసు. అతనే ఇలా టప్పును కొట్టేసుకున్నాడో ఎవరికి తెలుసు, తెలియదు కదా. ఎందుకంటే కరెంటు పోయింది, దండలు ఉన్నాయంట, ఆ దండల్లో వాళ్ళే రాయిపెట్టి కొట్టుకున్నాడేమో లేదు నిజంగా పోని. ఒకసారి నాన్నా పులి కథలాగా ఒకసారి చెప్తే బాగుంటుంది, ప్రతిసారి ఎలక్షన్ రాగానే జరిగితే నిజంగా పులి వచ్చిన నాన్నా పులి కథలాగా అది అబద్ధం అనుకుంటాం. సరే నిజంగా మీ మీద రాయిస్తుండి, మీరు పట్టుకోండి. దా ఎదురుగా పొడిచిన వ్యక్తినే ఈ రోజు వరకు మీరు పట్టుకోలేదు, జైలు నుంచి అతను బెయిల్ ఇప్పించారు 5 సంవత్సరాల తర్వాత కోడికత్తి వ్యక్తినే. ఈ సెంటిమెంటల్ డ్రామాలు దయచేసి ఆపండి, నాటకాలు భరించలేకపోతున్నాం, నాటకాలు భరించలేకపోతున్నాం. నేను వచ్చేటప్పుడు నా మీద పోలిన రాళ్లు పడతా ఉంటాయి, మనకి పీఆర్పీ టైంలో నేను ఖమ్మం వెళ్తూ ఉంటే నా మీద రాళ్ల వర్షం, మా వాళ్ళందరికీ